హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నన్ను అడిగిన వాళ్ళందరి కోసం వ్లాగ్స్ ఎందుకు పెట్టడం లేదు, మీ అత్తయ్య వచ్చినారు కదా అత్తయ్యతో వ్లాగ్స్ ఎందుకు చేయడం లేదు అంటే, ఏం లేదండి, మా ఆంటీ వచ్చింది, వెరీ షార్ట్ ట్రిప్ అనమాట. కొన్ని రోజులకే వచ్చినప్పుడు ఆ కొన్ని రోజులలో టైం ఎక్కువ స్పెండ్ చేసినట్టు ఉండాలి కదా. నేను బ్లాగ్స్ అవి షూట్ చేసుకుంటుంటే నేను తన మీద ఫోకస్ చేయలేను అండ్ తనతో టైం కూడా ఎక్కువ స్పెండ్ చేయలేము. అండ్ మార్టిన్ కూడా 1 వీక్ ఆఫీస్కి సెలవు పెట్టుకున్నాడు అనమాట. సో ఫుల్ లైక్ క్వాలిటీ ఫ్యామిలీ టైం అట్లా స్పెండ్ చేసినాము. సో మాకైతే బాగా అనిపించింది. లైక్ తను రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా లైక్ ఫుల్లీ సాటిస్ఫైడ్గా అనిపించింది మా అందరికీ కూడా, ప్రాపర్ ఫ్యామిలీ టైం స్పెండ్ చేసినందుకు. ఇట్ వాజ్ లైక్ బ్యూటిఫుల్ ఫ్యూ డేస్ అనమాట. సో ఈ రోజు అయితే ఆంటీ రిటర్న్ వెళ్ళేటప్పుడు వ్లాగ్. సో ఫ్లైట్ ఈవినింగ్ అయినా కూడా మేము పొద్దున్నే టిఫిన్ చేసి బయలుదేరుతున్నాం, ఎందుకంటే మా దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి 2 అవర్స్ డ్రైవ్ ఉంటుంది అండ్ ఒక 3 అవర్స్ ముందు ఉండాలి కదా ఎయిర్పోర్ట్లో, ట్రాఫిక్ అవి ఉంటాయి కాబట్టి పొద్దున్నే బయలుదేరుతున్నాం. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి రవ్వ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ రెసిపీ మోస్ట్లీ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఒక 1 కప్ రవ్వ తీసుకుంటే బొంబాయి రవ్వ, దాంట్లో 1/2 to 3/4 కప్ పెరుగు కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని జీడిపప్పు అండ్ గ్రేటెడ్ క్యారెట్ సాటే చేసుకోవాలన్నమాట. జీలకర్ర ఆవాలు కావాలంటే కూడా వేసుకోవచ్చు తాలింపులో. అండ్ నేను కొంచెం పసుపు యాడ్ చేస్తాను, జస్ట్ కొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తాయి ఇడ్లీస్ కాబట్టి. సో ఒక 5 మినిట్స్ అట్లా సాటే చేసుకున్న తర్వాత ఇందాక మిక్స్ చేసుకున్న రవ్వ పెరుగు మిక్స్చర్ ఉంది కదా, దాంట్లో యాడ్ చేసుకొని కావాల్సినంత వాటర్ కలుపుకొని ఒక 15-20 మినిట్స్ పక్కన పెట్టుకొని లాస్ట్లో ఇడ్లీ వేసుకుంటాం అనేటప్పుడు కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం సాల్ట్, కావాల్సినంత సాల్ట్ కలుపుకొని మనకి ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఇది. సో కావాల్సినంత వాటర్ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనం మామూలుగా ఇడ్లీ ఎట్లా చేసుకుంటామో ఇడ్లీ కుక్కర్లో అట్లనే చేసుకోవాలన్నమాట. సో ఓవరాల్గా అంటే నేను లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తాను, ఎందుకంటే లోపల రవ్వ అదంతా కుక్ కావాలి కదా. ఇడ్లీ అంత ఫాస్ట్గా అవ్వకపోవచ్చు కానీ కొంచెం ఇడ్లీ కంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది అంతే. సో ఒక 10-15 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట, నేను లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తాను. సో ఇక్కడైతే నా ఇడ్లీ ప్రిపరేషన్ అయిపోయింది అండ్ నేను ఇంకా ఆంటీకి ఫ్లైట్లో తినడం కోసం ఫుడ్ కూడా ప్యాక్ చేస్తున్నాను అనమాట. అవేం నేను రికార్డ్ చేయలేదు, బట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఎవరన్నా ఇండియా వెళ్ళేవాళ్ళు, పెద్దవాళ్ళు ఆర్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకు ఉంటే ఫ్లైట్లో ఫుడ్ అంత ఈజీగా నచ్చదు పెద్దవాళ్ళకి, అంత తినలే మనమే తినలేము. సో వాళ్ళకైతే ఇంకా కష్టంగా ఉంటుంది కదా. సో ఫుడ్ ప్యాక్ చేసుకోవచ్చు అనమాట. కర్రీలాగా గ్రేవీ ఐటమ్స్ కాకపోయినా డ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, చపాతీ ఆర్ పులిహోర, ఏదైనా వెజిటబుల్ ఫ్రై కానీ అట్లాంటివి ప్యాక్ చేయొచ్చు. సో నేను కొంచెం లెమన్ రైస్, ఇంకా కొంచెము దొండకాయ ఫ్రై అట్లా ప్యాక్ చేసిన అనమాట. చపాతీ కూడా ప్యాక్ చేయొచ్చు కానీ ఆంటీకి అంత నచ్చదు చపాతీ, సో ప్యాక్ చేయలేదు. సో ఇక్కడైతే నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. కూర్చొని తినాయి రా ఒక చోట. ఒకసారి వెయిట్ చూద్దామా, ఏమైనా వా పోస్ట్ పోన్ చేద్దామా, ఎందుకు ఇచ్చేది మరి చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, గివ్ అస్ సైడ్, ఐరా ఇస్ కమింగ్. యు ఆర్ వెల్కమ్. Yes, you like the bread, Ira? So it's so tasty. Yes, it is so tasty. Ready, Namma. మిస్ అవుతారా మార్టిన్ని? అవ్వాలి కదా, అవ్వాలి కదా. మార్టిన్ ఎక్కువ మిస్ అవుతారా, ఐరన్ ఎక్కువ మిస్ అవుతారా? మనవరాలే ముద్దు కదా. అంతే మా, అంతే. అసలు కన్నా వడ్డీ ముద్దు కదా. అసలు కన్నా వడ్డీ ముద్దు అంట, నిన్ను మిస్ గారంట. ఎట్లా అనిపిస్తుంది మీకు మాది యూట్యూబ్ జర్నీ, మా సబ్స్క్రైబర్స్? చాలా బాగుంది, ఇంకా ఎక్కువ చెయ్యాలని నేను ప్రపోజ్ చేస్తున్నాను. నాయనమ్మ చెప్పు, మిస్ అవుతావా నాయనమ్మని? కిస్ నాయనమ్మ. బంగారు తల్లి, ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అనుకుంటున్నాను, అంతేగా? ఎస్ ఎస్. ఎందుకని అలా నేను ఏమైనా విసిగించానా నిన్ను? విసిగించడం కాదు నాన్న, ఒంటరిగా ఫీల్ అవుతున్నా నేను. అంటే మాట్లాడేవాళ్ళు పొద్దు, అంటే ఇప్పుడు అఖిల ఐరా ఇద్దరు, అంటే నేను మాట్లాడలేదు మీతో. అలా కాదు నాన్న, ఒంటరిగా అంటే ఐ మీన్ నా వయసు వాళ్ళు ఉండాలి, మీతోటైనా పొద్దు మనం మాట్లాడలేదు కదా. ఏదో కొంచెం ఇంటి నీ వయసు వాళ్ళు, అదిగో ఐరా ఉంది అక్కడ, మాట్లాడదా అఖిలతో? మాట్లాడతా మార్నింగ్ వరకు, బుడ్డదాంతో మాట్లాడతాను కానీ
మేమేదో పెద్దవాళ్ళు మాట్లాడుకునే కొంచెం స్కూల్ విషయాలు కానీ. పక్కంటే ఆవిడ ఉంది కదా పిల్ల రెబెకా అని ఎవరో ఒక ఆవిడ ఉంది, ఆవిడతో మాట్లాడాల్సింది. ఆవిడ కూడా పెద్ద ఆవిడే. స్కూల్లో ఉంటే ఆ రీతి వేరుగా ఉంటుంది. అదే ఆవిడ స్కూల్ టీచరే అయితే అవ్వచ్చు కాక, మనకు తెలియదు కదా. ఇక్కడ అర్థమవుతున్నట్టుంది, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, నాయనమ్మ బయలుదేరుతుంది అని కదా. ఇరా అర్థమైందా నీకు? అయినా నీకు అర్థమైందా నాయనమ్మ ఈరోజు ఊరు వెళ్తుందని? స్కూటర్ లో తీసుకొని పోదామా? ఆంటీ రీసెంట్గానే రిటైర్డ్ అయినారనమాట. స్కూల్ టీచర్ లాగా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేవాళ్ళు, హెడ్ మాస్టర్ లాగా రిటైర్డ్ అయినారు. మా అంకుల్ అంటే మార్టిన్ వాళ్ళ ఫాదర్ మా మ్యారేజ్కి ముందే చనిపోయినారనమాట. సో అన్ఫార్చునేట్లీ నేను ఆయన్ని కలిసే ఛాన్స్ నాకు రాలేదు. కానీ ఆంటీతో నాకు ఒక స్పెషల్ రిలేషన్షిప్ ఉంది. ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నాను అని నాకు ఇంతకుముందు కూడా కామెంట్స్ చేసినారు కొంతమంది, ఆంటీ ఏంటి అత్తయ్య అని పిలవచ్చు కదా అని. ఇది కూడా రీజనల్ డిఫరెన్సెస్ మీద మేము కామెడీ చేస్తాం కదా, కానీ ఇది ఒక వన్ ఆఫ్ ద సీరియస్ సిచ్యువేషన్స్ అనమాట. మా పెళ్ళి ఫిక్స్ అయినప్పుడు మార్టిన్కి అసలు రాయలసీమ యాసతో అసలు టచ్ లేదు. సో మా సైడ్ అత్తయ్య మీరు అని పిలవడం నేనైతే ఎప్పుడు చూడలేదు. నా చిన్నప్పటి నుంచి అత్త నువ్వు అట్లా చనువుగా పిలవడమే తెలుసు. సో నాకు పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత పెళ్ళికి మాకు చాలా గ్యాప్ ఉండింది, లైక్ 1 ఇయర్ గ్యాప్ ఉండింది అనమాట. సో ఆ గ్యాప్లో ఈ డిస్కషన్స్ రావడం, నేను యూనో అత్త ఏమనింది అత్త ఇట్లా చెప్పింది అట్లా ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు కూడా కొంచెం అంటే డిఫరెన్సెస్ వచ్చేవన్నమాట. మార్టిన్ అట్లా ఫీల్ అయ్యేవాడు, ఏంటి మా అమ్మని రెస్పెక్ట్ లేకుండా పిలుస్తుందా అట్లా వచ్చేదన్నమాట. సో ఆ సంహౌ ఆ వాటి మధ్యలో నుంచి ఆంటీ అనే పదం వచ్చింది. సో అప్పటి నుంచి అట్లా ఫిక్స్ అయిపోయింది. బట్ నేను అట్లా పిలుస్తున్నాను కదా అని రిలేషన్షిప్ని జడ్జ్ చేయొద్దు ఆ పిలుపుతో. ఆబ్వియస్లీ ఎవరైనా జడ్జ్ చేసినా కూడా నేను పట్టించుకునే టైప్ కాదు, ఎందుకంటే ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అండ్ మా ఆంటీకి తెలుసు నా గురించి. సో ఒకరు జడ్జ్ చేస్తారనే దాన్ని నేను పట్టించుకోను. బట్ జస్ట్ బికాజ్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. పిలుపులో ఐ మీన్ నేను జస్ట్ అలా పిలుస్తున్నాను కదా అని దాంట్లో దాన్ని బట్టి ఒక రిలేషన్షిప్ని జడ్జ్ చేయలేము కదా. ఆ రిలేషన్షిప్లో చాలా కాంప్రమైజెస్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, ఒకరికొకరికి ఇచ్చుకునే రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ మా ఇద్దరికి మధ్య ఉన్న కామన్ ఫ్యాక్టర్ మార్టిన్, వి బోత్ లవ్ హిమ్ విత్ ఆల్ వీ హ్యావ్ కాబట్టి మా ఇద్దరికి కామన్ ఫ్యాక్టర్ అది. సో ఆ కామన్ బైండింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. సో మా రిలేషన్షిప్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ అనమాట. ఫ్లైట్ ఎక్కడానికి మేము ఉండేది బ్లూమింగ్టన్లో. సో షికాగో ట్రావెల్ చేయాలి. సో షికాగోలో డెమోన్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ మొత్తం అన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో షికాగో ఎప్పుడు వచ్చినా కూడా మేము అక్కడ కంపల్సరీ స్టాప్ చేస్తామన్నమాట ఫుడ్ తినడానికి. సో అక్కడ కొంచెం మంచిగా అన్ని తినేసిన తర్వాత కొంచెం షాపింగ్ అది పెండింగ్ ఉంటే చేసుకొని వీ ఫైనలీ రీచ్డ్ ఎయిర్పోర్ట్. ఇంకా ఇట్ వాజ్ సచ్ అన్ ఎమోషనల్ గుడ్ బై. నేను ఇంకా వీడియోస్ ఏం అక్కడ రికార్డ్ చేయలేదు, చేయలేకపోయినాను, బికాస్ ఇట్ వాజ్ సో ఎమోషనల్. మాకైతే ఆంటీని అసలు పంపించాలని లేదు, అట్లీస్ట్ క్రిస్మస్ వరకు అయినా ఉండమని చాలా రిక్వెస్ట్ చేసినాము. కానీ ఇండియాలో కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి అండ్ అక్కడ మా వదిన పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా ఆంటీ బాగా మిస్ అవుతున్నారనమాట, బాగా అలవాటు కదా పిల్లలు. సో అందుకని చెప్పి బయలుదేరుతున్నారు. కానీ వెరీ సూన్ మేమే ఇండియా వెళ్దామని కూడా అనుకుంటున్నాము. సో ఏదో ఒకటి, బట్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు బీ విత్ హర్ అగైన్. సో దట్ వాజ్ ద బ్లాగ్, హోప్ యూ గైజ్ లైక్డ్ ఇట్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోకి. సీ యూ గైజ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.